నందమూరి తారక రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకుని కావలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షుడు మధుబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావుని గుర్తు చేశారు. सीनियर नायक ज्योति बाबूराव गारु నందమూరి తారక రామారావు గారికి 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామండి. మాజం పార్టీ కావాల్సింది ఆనాడు అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వానికి కావాల్సింది అవినీతి, తెలుగుదేశం పార్టీకి కావాలి ధనం, వైసీపీ పార్టీకి కావాలి ధనం. చూడండి మీరు ఆలోచించని ప్రజారా, మాట్లాడుకుంటాం పోతే ఇంకా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత ఒక్క రోడ్డు కూడా బాగుపడలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రం ఉందంటే సిగ్గుచేటుగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మహానుభావుడు విగ్రహం దగ్గర మేము ఈరోజు మేము నివాళులు అర్పిస్తున్నామంటే అది ఈ రాష్ట్రంలో ఈ రోజు దాకా నడుస్తున్నాయంటే ఆయన పెట్టిన ఇదేనని చెప్పి తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన అతి కొద్ది కాలం ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారి పేరు మారుమోగే విధంగా ఆయన పథకాలు కానీ ఆయన చేసిన పాలన కానీ గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జీవరాశి ఉన్నంత కాలం తప్పిన ఈనాటి కాలంలో ఈరోజు నీతి నిజాయితీతో నేను రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయంగా నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఒక మార్గదర్శకంగా చెప్పుకునే రోజు వస్తూ ఉంటుంది. ఈరోజు వస్తా ఉన్నాం. ఈరోజు కావలిలో కూడా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా అందరూ ఒక టీంగా అదేవిధంగా కార్యకర్తలకు కూడా భరోసా ఇస్తూ పార్టీని గీదా రవిచంద్ర గారి నేతృత్వంలో నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ ఇక్కడ కావలి ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈనాడు ఎట్టు చూసినా అక్రమాలు, ఎట్టు చూసినా దుర్మార్గాలు, ఎట్టు చూసినా మీకు అభివృద్ధి లేదు. కానీ ఈరోజు కనీసం ఒక తట్ట మట్టేసే ఓట్ల పరిస్థితి లేదు కావలి నియోజకవర్గం. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఈనాడు మేము ఈ సభాముఖంగా నేను ఎన్టీ రామారావు గారు సాక్షిగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి చూపి మీరు 2.5 సంవత్సర కాలంలో అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రోడ్డు ఒక చట్ట మట్టి తీశారా, కనీసం కాలువల్లో బోడికలు తీశారా, ఎక్కడన్నా ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలు చేశారా, ఏ పథకాలు మీరు చూస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక లక్ష్య సాధింపుగా చేస్తూ ఏ వార్డులో కూడా కావలి పట్టణంలో చూస్తే ఏ వార్డులో కూడా పెన్షన్లు తీసేయటం, అదే విధంగా వారిని ఇబ్బంది పెట్టడం, పార్టీకి ఎవరుంటే వారి మీద కేసులు చెప్తే చేసింది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తూ ఉంటా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఇక్కడున్న యానా శెట్టి గారు సీనియర్ నాయకులు, ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ గా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా మలిశెట్టి వెంకటేశ్వర్లు కానీ, అదేవిధంగా జ్యోతి బాబురావు కానీ, అన్నపూర్ణ సీను కానీ, అదేవిధంగా సీనియర్ మన కిషోర్ కానీ, అదేవిధంగా చాలా మంది ఆఖరికి నిన్న మరి కోడి పందాలు జరిగితే కోడి పందాల్లో దోపిడీ, తర్వాత